భారతదేశం తన ప్రాచీన సంస్కృతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పజిల్ గా ఉన్న అనేక రహస్య ప్రదేశాలు దేశంలో అనేకం ఉన్నాయి. వీటిలో బీహార్ లోని బంగారు నిధుల రహస్యం కూడా ఉంది. ఆ నిధిని వెలికి తీసేందుకు ఎంతమంది ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ బంగారు నిక్షేపాలు బీహార్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం రాజ్గిర్ లోని ఒక గుహలో ఉన్నాయి. హర్యాంక రాజవంశాన్ని స్థాపించిన బింబిసారకు బంగారమన్నా వెండి అన్నా చాలా ఇష్టమని చరిత్రకారులు చెబుతారు. రాజ్గిర్ లోని ఈ గుహలో బింబిసారునికి చెందిన అమూల్యమైన సంపద దాగివుందని చెబుతారు. బింబిసారుని భార్య ఈ నిధిని దాచిపెట్టారట. అయితే ఇప్పటి వరకు ఈ నిధిని ఎవరూ కనుగొనలేకపోయారు. బ్రిటిష్ పాలకులు ఈ గుహలోకి వెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేశారు, అవన్నీ కూడా విఫలమయ్యారు. ఈ నిధిని సోన్ భండార్ అంటారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గుహను బింబిసారుని భార్య నిర్మించారు. ఈ సోన్ భండార్ ఇప్పటికీ ప్రపంచానికి ఒక రహస్యంగానే మిగిలింది. దీనిని ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులలో ఈ అపరిష్కృత రహస్యాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ నిధి మగధ చక్రవర్తి జరాసంగకు చెందినదని కొందరు చెబుతారు. అయితే ఈ నిధి హర్యంక రాజవంశ స్థాపకుడు బింబిసారునికి చెందినదనే ఆధారాలు లభ్యమయ్యాయి. బింబిసారుడికి చాలా మంది రాణులు ఉండేవారని చెబుతారు. వారిలో ఒక రాణి బింబిసారుకు చాలా సన్నిహితంగా ఉండేవారట. ఆమె ఈ గుహలో సంపదలన్నింటినీ దాచిపెట్టారట. సోన్ భండార్ లోపలికి వెళ్లగానే మొదటగా నిధికి కాపలా కాస్తున్న సైనికుల గది ఉంటుంది. దీని తరువాత నిధిని చేరుకోవడానికి ఒక మార్గం కనిపిస్తుంది. దాని తలుపు వద్ద ఒక భారీ రాయి అడ్డుగా ఉంది. దీనిని ఇప్పటి వరకు ఎవరూ తొలగించలేకపోయారు. శాస్త్రవేత్తలకు కూడా ఇది రహస్యంగా మిగిలిపోయింది. ఈ గుహ ద్వారం మీద ఉంచిన రాయిపై శంఖం గుర్తు ఉంటుంది. దీనిపై తలుపు తెరిచే విధానం ఉందని చెబుతారు. దీనిని చదవడంలో విజయం సాధిస్తే నిధిని చేరుకోవచ్చంగారు. ఈ నిధిని దక్కించుకునేందుకు బ్రిటిష్ వారు ఫిరంగితో గుహ తలుపును పగలగొట్టడానికి ప్రయత్నించినా వారు విజయం సాధించలేకపోయారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.